జగనన్న నిరంతరం మహిళల శ్రేయస్సు కోసం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపడం కోసం పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో 4వ రోజు ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామం నుండి సోమవారం నాదెండ్ల మండలం చిరుమావిళ్ల గ్రామం వరకు సంఘీభావ పాదయాత్రలో ఎమ్మెల్యే విడదల రజని పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగా 3 సంవత్సరాల కింద పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో 4వ రోజు నిన్న దాదాపు 20 కిలోమీటర్ల వరకు కూడా మన 3 రోజుల నుంచి ఎడ్లపాడు మండలం 1వ గ్రామం నుంచి మొదలుపెట్టి నిన్న తీసుకుంటే లింగారావుపాలెం వరకు 20 కిలోమీటర్లు చేసి అక్కడ నుంచి ఈరోజు మళ్ళా లింగారావుపాలెం నుంచి చిరుమావిళ్ళ గ్రామంలోకి పాదయాత్ర ద్వారా 4వ రోజు ఈరోజు తీసుకుంటే పాదయాత్రలో వస్తున్నప్పటి నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఏవైతే హామీలు ఇచ్చారో పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఏదైతే మార్పు తీసుకురావాలన్నారో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సమాధానంగా అవడానికి ఏదైతే మేనిఫెస్టో రూపొందించారో ఆ మేనిఫెస్టోని అమలు చేస్తూ ఈరోజు మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వస్తున్న ప్రతి ఒక్క పథకం గురించి తీసుకుంటే ఈరోజు అక్కచెల్లెమ్మలతో అన్నదమ్ములతో పాదయాత్రలు నడుస్తూ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్క పథకానికి ఉన్న స్పందనని తెలుసుకుంటూ వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఇంకా రానున్న కాలంలో ఇంకా ఏ మార్పులు చేస్తే బాగుంటుంది ఇంకా ఎలా వెళ్తే బాగుంటుంది అనే దాని మీద కూడా గ్రామాల అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చిరుమావుల గ్రామంలో లింగారావుపాలెం ఇటు నాదెండ్ల మండలంలో ఉన్న అక్కచెల్లెమ్మలందరూ కూడా రావడం జరిగింది. వారందరితో కూడా ఏ పథకాలు వస్తున్నాయి ఏంటి అని చెప్పి వారందరి మాటల్లో కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందులో ముఖ్యంగా మహిళలకు మాత్రం ప్రతి ఒక్క సంక్షేమ పథకం వల్ల రెట్టింపుగా మరింతగా హ్యాపీగా ఉన్నారని చెప్పి వారి మాటల్లో వారి చిరునవ్వులో ఈరోజు అర్థమవుతా ఉంది. అలానే ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చాలా గర్వంగా చాలా సంతోషంగా భావిస్తూ ఉంది. ఎందుకంటే అనేక రకాల పరిస్థితుల నుంచి వారు ఈరోజు జగనన్న ప్రతి ఒక్క కుటుంబానికి చేదోడుగా అందంగా ఉంటున్న తీరు చూస్తే ఇంకా మాకు ఏమీ అవసరం లేదు, మా జగనన్న ఉంటే చాలు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ కష్టం కూడా మమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా భావిస్తూ ప్రతి ఒక్క మహిళ ఈరోజు చాలా ధైర్యంగా సమాజంలో తన కుటుంబంలో రాణిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా చూసుకుంటే ఏదో ఒక పథకం రూపంలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలుగా ఉంటుంది మన ప్రభుత్వం. అలాగే రైతన్నల పట్ల రైతన్న కుటుంబాల పట్ల కూడా మరింత ఆనందాన్ని హర్షాన్ని వారు వస్తున్న దారిలో మాట్లాడుతుంటే వారు వ్యక్తపరచడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి జగనన్న ప్రతినిధిగా ఈ ప్రభుత్వంలో భాగం అవటము వీళ్ళందరి ఆనందం వింటాం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది పాదయాత్రలో అని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై జగన్.